ఇక వివరాలకు వెళ్తే రేపు తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై మంత్రులతో కేసీఆర్ చర్చించనున్నారని సమాచారం. ముఖ్యంగా ఈడీ విచారణకు హాజరు కావాలంటూ బిఆర్ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు అందిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కవిత ఈడీ విచారణ ఒకవేళ అరెస్ట్ అయితే ఏ విధంగా వ్యవహరించాలనే అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. కాగా ఢిల్లీ వెళ్లే ముందు ఎమ్మెల్సీ కవితతో సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. తమ కార్యక్రమాన్ని కొనసాగించాలని ఆందోళన పడాల్సిన పని లేదని కవితకు భరోసా ఇచ్చారు. బీజేపీ అకృత్యాలపై న్యాయపరంగా పోరాటం చేద్దామని తన కుమార్తె కవితకు కేసీఆర్ ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందంటూ కవితకు చెప్పారు. కాగా ఈ నెల 10న గురువారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష చేపట్టనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు పంపింది. నోటీసుల ప్రకారం రేపు ఢిల్లీలో ఆమె విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే 10వ తేదీన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా ఇతర కార్యక్రమాల కారణంగా 9న విచారణకు హాజరు కాలేనని 15న హాజరవుతానని ఆమె ఈడీని కోరారు. అయితే ఆమె విన్నపం పట్ల ఈడీ అధికారులు స్పందించలేదు. దీంతో ఆమె ఢిల్లీకి పయనమయ్యారు. ఢిల్లీకి వెళ్లే ముందు ఆమె తన తండ్రి కేసీఆర్ కు ఫోన్ చేశారు. ఈడీ నోటీసుల నేపథ్యంలో తన కూతురుకు కేసీఆర్ ధైర్యం చెప్పారు. ఆందోళన చెందొద్దని బీజేపీపై న్యాయపరంగా పోరాడదామని ఆయన భరోసా ఇచ్చినట్టుగా సమాచారం. ఢిల్లీలో నీవు తలపెట్టిన కార్యక్రమాన్ని కొనసాగించు అని చెప్పారు. మరోవైపు రేపు ఈడీ విచారణకు కవిత హాజరవుతారా లేదా అనే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. కవితకు ఈడీ నోటీసులు మోడీ ప్రభుత్వ దుర్మార్గాలకు పరాకాష్ట అని మండిపడ్డారు. మోడీ దురాగతాలను బయటపెడుతున్నా కేసీఆర్ పై కుట్రలో భాగమే కవితకు నోటీసులు ఇచ్చారని విమర్శించారు. అణచివేత ధోరణితోనే కేంద్ర ప్రభుత్వాన్ని ఉపయోగించుకుని ప్రతిపక్షాలను భయపెట్టాలని బీజేపీ చూస్తుందని విమర్శించారు. కవిత విషయంలో మొదటి నుంచి కూడా నేను చెప్తున్నట్టుగా దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేసి ఎక్కడో ఏదో తప్పు జరిగితే పెట్టబడిన కేసు కాదు. ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో ఒక బీజేపీ ఎంపీ చేసిన ఆరోపణలను తీసుకొని దాని ఆధారంగా ఒక కథ అల్లి ఈ కేసు తయారు చేసిన విషయం మనందరికీ కూడా తెలుసు. అక్కడ ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి, ఆప్ పార్టీని ఇబ్బంది పెట్టాలని, అంతకన్నా ఎక్కువగా దేశంలో బీజేపీ బండారాన్ని మోడీ దురాగతాలని బయటపెడుతున్న కేసీఆర్ గారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగా మోడీ ప్రభుత్వం ఇటువంటి పని చేస్తూ ఉందన్న విషయం మాకు తెలుసు. కానీ ఈ కేసులు ఇవి మమ్మల్ని ఏమి చేయలేవు, మమ్మల్ని ఆపలేవు. 2001లో తెలంగాణ ఉద్యమానికి బయలుదేరినాడే కేసీఆర్ గారు అన్నీ స్పష్టంగా చెప్పి వచ్చారు. కేసులు జైళ్ళు మాకేం కొత్త కాదు. ప్రజల కొరకు పనిచేసే సందర్భంలో అనేక మంది నాయకులు ఇట్లాంటి దుర్మార్గాలకి బలైనారు మాకు తెలుసు చరిత్రలో. కానీ నియంతలు ఎప్పుడు కూడా నిలబడలేదు. ప్రపంచంలో ఇప్పటి వరకు అంతంగా పడ్డ నియంతల కంటే మోడీ గొప్పవాడేం కాదు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నోటీసులపై కేంద్ర మంత్రి బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి స్పందించారు. లిక్కర్ దందా చేసింది మీరు, అక్రమంగా కోట్లు సంపాదించింది మీరు, దాన్ని వదిలేసి కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీలపై విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు ఆయన. ఈడీ నోటీసులు ఇస్తే తప్పేంటి అని నిలదీశారు ఆయన. తప్పు చేయకపోతే ఫోన్లు ఎందుకు పగలగొట్టారని ప్రశ్నించారు. కవితకు ఈడీ నోటీసులతో తమకు సంబంధం లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కవితకు ఈడీ నోటీసులు ఇస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. దర్యాప్తు సంస్థల విషయంలో తాము జోక్యం చేసుకోబోమన్నారు. ఈడీ కేసు విషయంలో నీతివంతులైతే గగ్గోలు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. మీ తప్పులను ప్రశ్నించే తెలంగాణ సమాజానికి ఆపాదిస్తారా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అక్రమంగా చేయమని మేము చెప్పామా? లక్షల రూపాయలు విలువైనటువంటి సెల్ ఫోన్ పగలగొట్టడం మేము చెప్పామా?
మోడీ గారు ఏమని చెప్పారు ఎవరికైనా మాకే సంబంధం అది లిక్కర్ వ్యాపారం చేసింది మీరు అక్రమంగా డబ్బులు సంపాదించుకునేది మీరు అక్రమార్కులతో చేతులు కలిపింది మీరు రోజుకో సెల్ ఫోన్ పలగొట్టింది మీరు విమర్శలు మాకా మాకే సంబంధం అది రోజు సిబిఐ అనేక రకాల కేసులు పెడుతుంది మాకేమో సంబంధం సిబిఐ పనే అది ఇలాంటి అక్రమాలు జరుగుతున్నప్పుడు దర్యాప్తు చేయడమే దాని పని దేశంలో అనేక రకాలుగా అనేక రాష్ట్రాల్లో జరుగుతుంటుంది మాకే సంబంధం అది దేశంలోని కరెంటు లేని గ్రామాలకు మోదీ ప్రభుత్వం విద్యుత్ ఇస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణ మొదటి ప్రభుత్వంలో మహిళా మంత్రి లేరని విమర్శించారు. బీఆర్ఎస్ కు మహిళా వింగ్ ఉందో లేదో తెలియదన్నారు. బతుకమ్మ పేరుతో కవిత తెలంగాణ కల్చర్ను దెబ్బతీశారని మండిపడ్డారు. బతుకమ్మ దగ్గర డీజే డిస్కో డ్యాన్సులు చేసే పరిస్థితి తీసుకొచ్చారని దొంగసారా చీప్ లిక్కర్ అమ్మితే అరెస్టు చేయరా అని ప్రశ్నించారు. కేసీఆర్ కూతురి వల్ల తెలంగాణ సమాజం తలదించుకునే పరిస్థితి వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత ప్రమేయం ఉందని మాతో సహా స్వచ్ఛంద సంస్థలు వివిధ పార్టీలు ఆరోపించాయన్నారు. కవిత కేసు విషయంలో బీజేపీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆధారాలుంటే విచారించే హక్కు దర్యాప్తు సంస్థలకు ఉందని బండి సంజయ్ అన్నారు. తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కామండే చట్టం తన పని తాను తీసుకోవడదు అది కామండి సపోర్ట్ చట్టం తన పని తాను తీసుకోవద్దు దర్యాప్తు సంస్థలకు సహకరించాల్సిన బాధ్యత ఉంది. ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలే? ఇంతవరకు ముఖ్యమంత్రి కొడుకు ఎందుకు స్పందించలే? ఉందా లేదా? వాళ్ళు లేదని కూడా చెప్పలేదు. ఇంతవరకు లేదని కూడా చెప్పలే చెప్పకుండా మళ్ళా దాన్ని తిమ్మిడి బొమ్మ చేసి మళ్ళా తన బిడ్డను కాపాడుకోవడం కోసము తన బిడ్డ తప్పు లేదని చెప్పుకోవడం కోసము కొత్త కొత్త డ్రామాలకు తెరలేస్తున్నాడు. ప్రజల దృష్టి తెలంగాణ ప్రజల దృష్టి ఎవరు మళ్లించలేరు. ఒకప్పుడు యాసతోని భాషతోని ఈ ఊకదప్పుడు ఉపన్యాసంతోని ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేసిన ప్రజలు మోసపోయినటువంటి తీరును ప్రజలు గమనించి గ్రహించారు. ఇక మళ్ళా కేసీఆర్ కుటుంబం చేతిలో మోసపోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. రాజకీయంగా ఎదుర్కోలేక ఎమ్మెల్సీ కవితపై బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు నందు బిలాల్ మండిపడ్డారు. హైదరాబాద్ బేగం బజార్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గోషామహల్ నియోజకవర్గంలో నంద్ బిలాల్ ఆధ్వర్యంలో 100 మంది జిహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికురాళ్లకు చీరలు పంపిణీ చేసి వారి సేవలను కొనియాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం యావత్ మహిళా లోకాన్ని అవమానపరచారని దుయ్యబట్టారు. బీజేపీ పార్టీ రాజకీయంగా ఎదుర్కోలేక కవితపై కుట్రపూరిత కేసులు నమోదు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కేసీఆర్ కుటుంబం పైన ఈగ వాలితే తెలంగాణ మొత్తం అగ్నిగుండంలా మారుతుందని నందు బిలాల్ హెచ్చరించారు. कर्मठ जो भी काम करने वाली महिलाएं हैं, एक्टिव महिलाएं, उन सभी का सम्मान किया गया. आज के दिन मैं सभी मेरी बहनों को हार्दिक अभिनंदन करता हूं. आप सब इसी तरह देश के राज्य की उन्नति में काम करें, समाज की सेवा करें, महिलाओं अपना आत्मबल बढ़ाए, आत्म स्वाभिमान से जिए. उसके लिए हमारी सरकार केसीआर सर की गवर्नमेंट हर प्रयास कर रही है. वाला सम्मान जरिए चला संतोष మహిళలు అన్ని రంగాలలో ముందుకు రావాలి. రాకెట్ నడపడం కాడి నుండి మాకేం తక్కువ ఉన్నదని అందరు ముందుకు వస్తున్నారు. ఈ రోజు ఎత్ర నారస్తి పూజ చే రమంతే తత్ర దేవతాహ. ఏ రాష్ట్రంలో ఏ దేశంలో స్త్రీలను గౌరవిస్తారో అక్కడ దేవతలు తిరుగుతారని దీని అర్థము. కేసీఆర్ మార్గదర్శకత్వంలో పంచాయతీరాజ్ శాఖ అద్భుతాలు సాధించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన పథకం కింద పార్లమెంటు సభ్యులు తమ నియోజకవర్గంలోని ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని దాన్ని అభివృద్ధి చేయడం కార్యక్రమం ఉద్దేశమన్నారు. సందద్ ఆదర్శ గ్రామీణ యోజనలో భారతదేశంలో అతి ఉత్తమమైన 20 గ్రామ పంచాయతీలు ఎక్కడ ఉన్నాయి లెక్క తీస్తే అందులో 19 మన తెలంగాణలోనే ఉన్నాయని వెల్లడైంది అని కేటీఆర్ అన్నారు. గత 6 నెలలకు సంబంధించిన ర్యాంకుల విడుదలయ్యాయని 3-స్టార్ 4-స్టార్ పేరుతో జిల్లాలకు స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాంకింగ్ రేటింగ్స్ వచ్చాయని కొనియాడారు. ఆ కార్యక్రమం యొక్క ఉద్దేశం సంసద్ ఆదర్శ గ్రామీణ యోజనలో భారతదేశంలో అతి ఉత్తమమైన
అత్యంత చక్కటి పనితీరు కనబరుస్తున్న 20 గ్రామ పంచాయతీలు ఎక్కడున్నాయని లెక్కదిస్తే అందులో 19 మన తెలంగాణలో మీ మంత్రి గారి నాయకత్వంలో జరుగుతూ ఉన్నాయనే మాట నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. దాంతో పాటు మొన్ననే గత 6 నెలలకు సంబంధించి 2 త్రైమాసికాలకు సంబంధించిన ర్యాంకులు విడుదల చేశారు. 3-స్టార్ రేటింగ్, 4-స్టార్ రేటింగ్ అని చెప్పి జిల్లాలకు ర్యాంకింగ్లు ఇచ్చి రేటింగ్లు ఇచ్చి స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ ర్యాంకింగ్లు ఇచ్చినారు. పంచాయతీరాజ్ శాఖ పనితీరు వల్లనే దానికి ర్యాంకింగ్లు వస్తాయి. 3-స్టార్ ర్యాంకింగ్ అయినా 4-స్టార్ ర్యాంకింగ్ అయినా దేశంలో 1, 2, 3, 6 జిల్లాలకు ర్యాంకులు ఇస్తే 4 జిల్లాలు తెలంగాణ ఉన్నాయన్న మాట కూడా ఈ సందర్భంగా మీ మంత్రి గారి కృషి, మీ వారి డిపార్ట్మెంట్ యొక్క పనితనం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పల్లె ప్రగతి కార్యక్రమంతో రాష్ట్రంలో ఈరోజు ఏ గ్రామానికి పోయినా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆయన మార్గదర్శకత్వంలో అద్భుతమైన కార్యక్రమాలు పంచాయతీరాజ్ శాఖ చేస్తూ ఉన్నది. గ్రామ స్థాయిలో ఉండే వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే ఉప సర్పంచ్ గారు, సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, గ్రామంలో ఉండే పంచాయతీ సెక్రటరీ గారు, గ్రామంలో ఉండే ఇతర గవర్నమెంట్ డిపార్ట్మెంట్ల యొక్క ఆఫీసర్లు, వారితో పాటు రాష్ట్ర స్థాయిలో ఉండే ప్రిన్సిపల్ సెక్రటరీ దాకా, మంత్రి గారి దాకా అందరూ కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు అద్భుతమైన పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మన రాష్ట్రానికి అవార్డుల మీద అవార్డులు వస్తూ ఉన్నాయి. తెలంగాణలో మహిళల అనేక రకాల కష్టాలు తీర్చిన ఘనత కేసీఆర్దేనని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. మహిళల కోసం ఆరోగ్య లక్ష్మి, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, మిషన్ భగీరథ లాంటి పథకాల అమలు చేస్తున్నామని చెప్పారు. ఆరోగ్య మహిళా పథకంలో మహిళల కోసం ప్రత్యేకంగా ఆరోగ్యపరమైన 8 రకాల సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. తెలంగాణలో 100 ఆరోగ్య మహిళా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, ప్రతి మంగళవారం మహిళల కోసం ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తామని హరీష్ రావు చెప్పారు. ఆరోగ్య లక్ష్మి, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, పిల్లలకు చదువుకునే కార్యక్రమం, మిషన్ భగీరథ, ఇలాంటి ఎన్నెన్నో కార్యక్రమాలు మహిళల కోసం తెచ్చారు. మహిళల భద్రత కోసం కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా షీ టీమ్స్ ను ఫామ్ చేసి మహిళలకు ఒక రక్షణను కూడా కల్పించిన ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం. అయితే వీటన్నిటితో పాటు మరో 2 కొత్త కానుకలు ముఖ్యమంత్రి గారు ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మీకు ఇవ్వాలని నిర్ణయించారు. అందులో ఒకటి ఆరోగ్య మహిళ, ఇప్పుడే అది ప్రారంభించాం. కమలాకర్ అన్న, మరి మా కరీంనగర్లోనే ప్రారంభించాలని కోరితే ఇవాళ ఈ ఆరోగ్య మహిళను కరీంనగర్లో ప్రారంభించుకుంటా ఉన్నాం. మంగళవారం నాడు, ప్రతి మంగళవారం మీరు ఎవరైనా ఇక్కడికి మహిళలు వస్తే ఆ రోజు ఇంకా పురుషులకు చూడకుండా మహిళలకు మాత్రమే ఎక్స్క్లూజివ్గా చూడమని చెప్పాం. ప్రతి మంగళవారం ఈ 100 ఆసుపత్రుల్లో మహిళల కోసం ప్రత్యేకమైనటువంటి పరీక్షలు చేస్తారు. కేసీఆర్ 9 పాలనలో మహిళల అభ్యున్నతి, సాధికారత లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆడబిడ్డ తల్లి కడుపులో ఎదుగుతున్న దశ నుంచి ఆ బిడ్డ జననం, ఆరోగ్యం, రక్షణ, సంక్షేమం, విద్య, వివాహం, వికాసం, సాధికారత లక్ష్యంగా గొప్ప పథకాలను అమలు చేస్తూ ఆడబిడ్డను కంటికి రెప్పలా కాపాడుతున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మహిళలను శాలువాలతో సత్కరించారు. పట్టణ, గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళలకు 750 కోట్లకు పైగా వడ్డీ లేని రుణాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. అభయహస్తం పథకం కింద 546 కోట్ల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసి మహిళా వికాసం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధిని చాటుకున్నారని మంత్రి కొనియాడారు. మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని విహెచ్ అన్నారు. రాజీవ్ గాంధీ స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కల్పించడం వల్ల ఎంతో మంది మహిళలు రాజకీయంగా చైతన్యవంతులయ్యారన్నారు. సాంకేతిక రంగంలో మహిళలు అభివృద్ధి చెంది వారి కాళ్ల మీద వాళ్ళు నిలబడ్డారంటే అది రాజీవ్ గాంధీ కృషి ఫలితమేనని విహెచ్ కొనియాడారు. మహిళలకు రాజ్యాధికారం రావాలని ఆలోచన చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ, అదే విధంగా సోనియా గాంధీ గారు కూడా చట్టసభలో 50% ఒక పెద్ద డిమాండ్ ఉన్నది సమాజంలో. మేము కూడా 50% ఉన్నాం. వారికి కూడా చట్టసభలో, రాజ్యసభలో, లోక్సభలో కూడా రిజర్వేషన్ రావాలని కోరుతున్నారు. అది ఎప్పుడు తీరుతుందో తెలియదు, కానీ మొట్టమొదటి ఆలోచన చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ.
అందుకే మహిళలందరూ కూడా తప్పనిసరిగా ఓ ఆలోచనతో ముందుకు పోతున్నారు. కానీ ఇవాళ ఉన్నటువంటి సమాజంలో ఎక్కడ చూసినా అన్నిటికంటే బాధ మాకు అదే, మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు రోజు రోజు పెరిగిపోతున్నది. ఎప్పుడైతే నరేంద్ర మోడీ బేటీ బచావ్ బేటీ పడావ్ అన్నప్పటి నుంచే ఇంకా ఎక్కువ వాళ్ళ మీద అన్యాయాలు జరుగుతున్నది, మానభంగాలు చేస్తూ ఉన్నారు, సంపేస్తూ ఉన్నారు. దీనికి పులి స్టాప్ కావాలంటే ప్రతి మగవాడు కూడా ప్రతి పౌరుడు కూడా ఆలోచన చేయాలి. మా అక్క మా అమ్మ మా చెల్లెలు అని ఆలోచన చేస్తే అప్పుడే ఈ మహిళలకు సరి అయిన న్యాయం జరుగుతుంది. అదే నిజమైన మహిళా దినోత్సవం అనేది నా ఉద్దేశం. ట్యాంక్ బండ్పై వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మౌన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా దీక్షకు దిగారు షర్మిల. అయితే పోలీసులు షర్మిల దీక్షను భగ్నం చేసి బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు. అంతకుముందు ట్యాంక్ బండ్ వద్ద రాణి రుద్రమదేవి విగ్రహానికి షర్మిల పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రం అత్యాచారాల విషయంలో నెంబర్ వన్గా ఉందని షర్మిల ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని, మహిళలకు భద్రత కల్పిస్తున్నామని కేసీఆర్ సర్కారు వచ్చే అబద్దాలు చెబుతుందని మండిపడ్డారు. రాష్ట్రంలో అధికార పార్టీ నేతలే అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లలో 1000 కేసులు నమోదయ్యాయన్నారు. కేటీఆర్ నియోజకవర్గంలో కూడా మైనర్లపై అత్యాచారం జరిగితే దిక్కులేదన్నారు. హైదరాబాద్ నడి ఒడ్డున పట్టపగలు అత్యాచారం జరిగితేనే దిక్కులేదన్నారు వైఎస్ షర్మిల. 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నారు, ఎందుకు ఇవ్వలేదు? ఇవన్నీ మేము నిలదీసుతుంటే మా మీద దాడులు చేశారు, మమ్మల్ని బూతులు తిట్టారు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అసలు మహిళ అన్న గౌరవం లేకుండా ఒక్కొక్కడు ఎన్నెన్ని మాటలు అన్నాడు. ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్న వ్యక్తే ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇవ్వగలిగి కూడా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం మేము పోరాటం చేస్తే వ్రతాలు చేసుకుంటున్నాడని హేళన చేయలేదా? ఇంకొక దిక్కుమాలిన మంత్రి నన్ను మరదలు అన్నాడు, ఇంకొకడైతే కొజ్జా అన్నాడు, ఇంకొకడైతే నలి నలిపేసినట్టు నలిపేస్తామన్నారు, ఇంకొకడైతే అడుగు ఎలా బయట పెడతావో చూస్తామన్నారు, ఇంకొకడైతే చికండి. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్ని బూతులు తిడతారు, ఎన్ని దాడులు చేస్తారు. బస్సును తగలబెట్టారు, మా బండ్లను డిస్ట్రాయ్ చేశారు, ఆఖరికి అంబులెన్స్ను కూడా ధ్వంసం చేశారు. మనుషులేనా మీరు? అంబర్పేట్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ పద్మావతి డిపి రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. మహిళలు అన్ని రంగాల్లో రాణించడం శుభ పరిణామమన్నారు. అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తూ ముందుకు పోవాలని ఆకాంక్షించారు. అనంతరం మహిళలకు శాలువాలతో సన్మానించి మెమోంటోలను అందజేశారు. మరి సెలబ్రేషన్స్ జరుపుకున్నాము. మీ అందరికీ తెలిసిందే మహిళ అంటే శక్తి. మరి ఏది కావాలనుకున్నా, ఏది సాధించాలనుకున్నా, ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా కానీ ధైర్యంగా మరి ఎదుర్కొని ముందుకెళ్లేదే మహిళా శక్తి. మరి ఎంత పెద్ద ఎత్తుకి ఎదిగిందో తెలుసు, కానీ మేము జనాభాలో సగభాగం అయినప్పటికీ మాకు ఇంకా కూడా పూర్తిగా న్యాయం జరగట్లేదు. మీరు అందరూ చూస్తున్నారు ఇవాళ పార్లమెంట్లో మరి మహిళా బిల్లు కూడా మహిళలకు 15% మాత్రమే స్థానం ఉంది. మా అందరికీ కూడా ప్రతిభ ఉన్నప్పటికీ ఇంకా గుర్తించకుండా మమ్మల్ని ఇంకా ఈ స్థాయికే ఉండండి అన్నట్టుగా మరి ఇంకా కూడా గుర్తిస్తలేము. కానీ మొన్న కేసీఆర్ గారు బీఆర్ఎస్ స్థాపించిన తర్వాత ఎప్పుడైతే మా ప్రభుత్వం ఏర్పడుతుందో తప్పకుండా మహిళలకు 33 రిజర్వేషన్ ఫస్ట్ బిల్లు ప్రవేశపెడతా అన్నారు. అలాగే మాకు లోకల్ బాడీస్లో కూడా 50% రిజర్వేషన్ కల్పించి మరి అందరు మహిళలకు కూడా ఈరోజు స్థానం కల్పించారు. చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళకు కూడా మనకు అవకాశం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో బైక్ దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగలు ఉప్పల్ మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ చోరీలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి నగదుతో పాటు పెద్ద ఎత్తున బైకులను స్వాధీనం చేసుకున్నట్లు మల్కాజ్గిరి డిసిపి దారాబాద్ జానకి తెలిపారు. ఇతను ఏంటంటే చెడు అలవాట్లకి బాగా బానిస అయ్యాడు. ఫ్రీ మనీ కోసం అనేసి ఈ అఫెన్సెస్ అన్ని చేయడం జరిగింది. ఇందులో ఒక 5 2-వీలర్స్ని ఒక 2 ఆటోల్ని రికవరీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి యాక్చువల్గా మా సిపి గారి ఆదేశాల మేరకు నాట్ ఓన్లీ టెక్నికల్ ఎవిడెన్స్ అంటే ఓన్లీ సీసీ ఫుటేజ్ మీద వీటి మీద డిపెండ్ అవ్వకుండా హ్యూమన్ ఇంటెలిజెన్స్ మీద కూడా మనం వర్కౌట్ చేయాలి అని చెప్పడం జరిగింది. దాని మీద వర్కౌట్ చేయడం వల్ల మనకు ఈ అఫెండర్ దొరికాడు.
ఈరోజు మనకు ఈ 5 బైక్స్ టూ ఆటోస్ రికవరీ అయ్యాయి. దీనికి సంబంధించి మొత్తము టీము రవికుమార్ ఇన్స్పెక్టర్ మల్కాజ్ గిరి అండ్ వాళ్ళ టీము చాలా వర్కౌట్ చేయడం జరిగింది. మంచి రిజల్ట్ వచ్చింది.